नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा ఈ బుల్టన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్ లక్షలపేట పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలను పట్టణ ఆవోప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా ఆవోప అధ్యక్షుడు గుండా సత్యనారాయణ మాట్లాడుతూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు దైవంతో సమానమని కావాలనుకున్న దాని చెంత చేరే వరకు అల్లరి చేయడం అనుకున్నది చేతుల్లో ఉంటే ప్రపంచాన్ని జయంతినంత ఆనందపడడం ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవిస్తున్న వ్యక్తి అయినా పిల్లల ముఖాలపై చిరునవ్వులు చూస్తే తమ కష్టమంతా మర్చిపోతారని అన్నారు। పిల్లలను గొప్ప మార్గదర్శకులుగా తీర్చిదిద్దదు ఒక ఇల్లు మరొకటి బడి। ఇంట్లో అమ్మ మొదటి గురువు కాగా బడిలోని టీచర్లు రెండవ గురువులు। చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి పిల్లల వ్యక్తిత్వం ఏర్పడుతుందని అన్నారు। ఈ కార్యక్రమంలో ఆవోప జిల్లా అధ్యక్షుడు గుండా సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు వజ్జల రాజమౌళి, పట్టణ ఆవోప అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్, జిల్లా ఆవోప ప్రధాన కార్యదర్శి రాచల సత్యనారాయణ, కార్యదర్శి అక్కనపల్లి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడు కుంజర్ల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్త కిరణ్, బోధుగురి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు। నెహ్రూ జయంతి శుభ సందర్భంగా జిల్లా ఆవోప మరియు పట్టణ ఆవోప అధ్యక్షులు ఈ శిశు మందిర్ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు మరి ఆటలాడించి వారికి ఈ రోజు బహుమతుల ప్రదానం చేయడం కొరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు కావడమైనది। ముఖ్యంగా పిల్లలంటే మన ప్రధానమంత్రి మాజీ నెహ్రూ గారికి చాలా ఇష్టం, గులాబీలు అంటే కూడా చాలా ఇష్టం। వారు 1889 మరి నవంబర్ 14న జన్మించడం జరిగింది। ఆ జన్మదినమును పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి పిల్లల దినోత్సవం జరుపుకునే శుభ సందర్భంగా అదేవిధంగా ఆవోప కూడా మరి వాళ్లకు చిల్డ్రన్స్ డే సందర్భంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించి వాళ్ళకు ఆనందోత్సవాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఏదో కృతభక్తిగా ఆవోప ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా భారత ప్రభుత్వము బాలల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే। నెహ్రూ గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో వారు ఉన్నప్పుడు పిల్లల పట్ల చూపినటువంటి శ్రద్ధ మనకందరికీ తెలిసిన విషయమే। కాబట్టి పిల్లలు దేవునితో సమానం అంటారు। పిల్లలకు నెహ్రూ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని పురస్కరించుకొని వారి దినాన్ని మనం పిల్లల దినంగా జరుపుకుంటున్న సందర్భంగా శిశు మందిర్ అందరూ కూడా మనకు వారి యొక్క వివరాలతో వివిధ పోటీలను నిర్వహించి అవకాశం కల్పించినందుకు మా ఉప తరఫున అందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఈ సందర్భంగా ఏంటంటే లక్ష్మీపేటలో మనము పాత బస్టాండ్ అంటారు దాన్ని అక్కడ నెహ్రూ చౌక్ వద్ద ఒక నెహ్రూ విగ్రహం ఉండే అప్పుడు గతంలో మనం గాంధీ గారు నెహ్రూ గారి విగ్రహాన్ని స్థాపించడము ఏదో కొన్ని కారణాల వల్ల రోడ్డు వైడనింగ్ అనేది దాన్ని తీసేయడం జరిగింది। మనం కూడా మన ఆవోప తరఫున ఒక రిప్రజెంటేషన్ మున్సిపాలిటీ స్వార్థ రాజకీయాల కోసమే టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బాలక సుమన్ రైతు దీక్షలు నిర్వహించారని తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బి సంజయ్ కుమార్ ఆరోపించారు। మందమరి మార్కెట్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలుగుదేశం పార్టీ మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కొరకు నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో రైతుల మీద ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంసీపీ నాయకులు వాసల సంపత్, ఎండి షరీఫా, జకుల సమ్మయ్య, వాసల సాగర్, జూపాక సంపత్, తుంగపిండి శంకర్, ఓదలు నాయకులు అనంత లక్ష్మి, సమ్మక్క, సుగుణ రామస్వామి, ఇదిలాపురం సురేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। వరి పండించొద్దని చెప్పి ఏవైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నారో అది వెంటనే ఉపసంహరించి రైతులు పండించిన ఏ పంటకైనా మద్దతు ధర ఇచ్చినట్టయితేనే ఆ యొక్క ప్రభుత్వాలకు రానున్న కాలంలో ఏమైనా పుట్టగతులు ఉంటాయి। లేని పక్షంలో ఈ నియోజకవర్గంలో ఒక బాలకృష్ణ ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే యొక్క దొంగ నాటకాలు నిన్న బయటపడ్డే మళ్ళా ఆయన దేనికోసం దీక్ష చేసిండో మా చెన్నూరు ప్రజల రైతులకు చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది। ఒక పక్కన తలాబ్కి రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, ఒక్క రైతు కన్నా రుణమాఫీ మీరు చేసిదా? మరి ఎందుకు ఈ కపట నాటకాలు? మీరంటారు మేము రైతు పక్షపాతంటారు, నేను కేసీఆర్ని బాలకృష్ణని సూటిగా ప్రశ్న అడుగుతున్నా, ఖమ్మం జిల్లాలో రైతులకు వేడిలేసి జైలుకి తీసుకెళ్లిన ఘనత మీ ప్రభుత్వానికి కాదని అడుగుతున్నా। పసుపు రైతులని నిర్దాక్షిణ్యంగా నిజామాబాద్లో కొట్టి వాళ్ళపైన కేసులు పెట్టా
గరద మీద కాదని అడుగుతున్నా. మొన్నటికి మొన్న పోడు భూముల కోసం రైతులు పోరాటం చేస్తే చంటి పిల్లలను కూడా పట్టుకొని జైలు పంపించి వాళ్ళపైన వాళ్ళు శిక్షలు పెట్టి వాళ్ళపైన కక్ష సాధింపు చేస్తా ఘనత మీదుగా మహిళలను చూడకుండా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసిన ఘనత మీదుగా అని అడుగుతున్నా. ఇవాళ పోలీస్ సోదరులను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సంబరాలు మంచిర్యాలలో ఘనంగా జరిగాయి. పండిత్ జవహర్లాల్ పుట్టినరోజు సందర్భంగా గాంధీ పార్కులోని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపేరి దివాకరం, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ ముందు వరుసలో నిలిచారని అన్నారు. గాంధీజీ జరిపిన శాంతియుత పోరాటంలో వారు కూడా కదం కలిపారని గుర్తు చేశారు. నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశ భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు రచించారని ఆయన తెలిపారు. నెహ్రూ చూపిన మార్గం దేశ పురోభివృద్ధికి బాట వేసిందని అన్నారు. ఆనాడు దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు గాంధీ గారికి అండగా ఉండి దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆ త్యాగాల కుటుంబం మరి నెహ్రూ గారు, మోతీలాల్ గారి కుటుంబం మన మంచిర్యాల పట్టణంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తులు అనుకోండి. దేశానికి తొలి భారత ప్రధాని విగ్రహాలు దాదాపు ఒక 60 ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ ప్రధానిగా చేసిన సందర్భంలో ఆనాడు నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక పెట్టి దాదాపు ఒక దేశానికి దిక్సూచిగా ఏ రకం ఉండాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడే దిశగా ఆనాడు ప్రణాళికలే ఈనాడు దేశ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. వారి ఆనాడు గాంధీ గారి అడుగుజాడలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చి గాంధీ గారు కన్న కళలు నిజం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషిని కూడా, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసిన కృషిని కూడా ఈ సందర్భంలో కేసీఆర్ గారిని కూడా అభినందించవలసిన బాధ్యత మా అందరికీ ఉంది. ఈ సందర్భంలో నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమంలో ఈ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని గాంధీ పార్కులో వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం, అదేవిధంగా యావత్ భారతదేశంలో ఈనాడు బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం కూడా బాలలందరికీ చాచా నెహ్రూ గారి గురించి, వారి కుటుంబం గురించి తెలవాలనే ఉద్దేశంతోని పిల్లల లోపల వారి గురించి తెలిసినట్టయితే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతోని భారత ప్రభుత్వం ఆనాడు బాలల దినోత్సవాన్ని కూడా జరుపుకునే కార్యక్రమం ఆనవైతుంది. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క భారత తొలి ప్రధాని నెహ్రూ గారి యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర పోరాటంలో తన యావత్ ఆస్తిని కూడా అమ్మి ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మరి స్వాతంత్రం కోసం వారి యొక్క ఆస్తులు కూడా అమ్మిన సందర్భం, మరి అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ గారి కుటుంబం, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం యావత్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించి ఆనాడు తొలి భారత ప్రధానిగా అనేకమైన సంస్కరణలు చేపట్టి ఈనాడు భారతదేశం ఈ అభివృద్ధికి. మందమరి పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పై జరిగిన రోడ్డు ప్రమాదం జరగటంతో సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మందమరి మార్కెట్ నుండి పాత బస్టాండ్ వైపుకు చెడిపోయిన లారీ మరో లారీతో తరలి వస్తున్న క్రమంలో రైల్వే బ్రిడ్జి మీద మందమరి పాత బస్టాండ్ నుండి మార్కెట్ వైపు వస్తున్న ఆటోకి చెడిపోయిన లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోయినా ఆటోకు నష్టం వాటిల్లింది. ఇరుకు వంతెన కావడంతో వంతెనకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది ఏర్పడడంతో చెడిపోయిన లారీని తరలించేందుకు సింగరేణి సంస్థకు చెందిన భారీ క్రేన్ సహాయంతో లారీని ఆటోని తొలగించారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆటో డ్రైవర్ పేర్కొన్నారు. ప్రాబ్లం ఉంది, దీనికి కరెక్ట్ ముత్తుకున్నా కూడా మొత్తం నీళ్ళే. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తిర్యాని మండల యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ముందుగా నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తిరియాని మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులుగా పూర్ణం కుమార్ ఉపాధ్యక్షులుగా పులిశెట్టి రాజశేఖర్ ఐసిడం వినోద్ ప్రధాన కార్యదర్శిగా బొక్కెనపల్లి కిరణ్ కుమార్ కోశాధికారిగా అంకతి శ్రావణ్ ప్రచార కార్యదర్శిగా మర్నేని తిరుపతి అమీర్ శెట్టి గట్టయ్యతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్టు తిరియాని మండల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చిత్తారి సాగర్ తెలిపారు. కాగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పూర్ణం కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల యువజన అధ్యక్షులు ఎన్నుకున్నందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాజీ అనిల్ గౌడ్ జిల్లా యువజన అధ్యక్షులు గుండం శ్యామ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరుమల్ల వెంకటేశం గౌడ్, బొల్లం శంకర్, పెరుమల్ల బాలేష్ గౌడ్, గద్దెల మొగిలి, నాలుగో వార్డు సభ్యులు బొర్లకుంట మహేష్, అన్నం వెంకటేశం, పులి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశ్వప్రసాద్ రావు గారు, అలాగే సీనియర్ నాయకులు అనిల్ గౌడ్ గారు, గుండా శ్యామ్ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు తిరియాని మండలంలో యూత్ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. యూత్ అధ్యక్షులుగా పున్నం కుమార్ను, ఉపాధ్యక్షులుగా పులిశెట్టి రాజశేఖర్ను ఎన్నుకోవడం జరిగింది. విశ్వప్రసాద గారికి మరియు సీనియర్ నాయకులు అనిల్ గౌడ్ గారికి, అదేవిధంగా గుండా శ్యామ్ గారికి, మన సీనియర్ మండల అధ్యక్షులు చిత్తసాగర్ గారికి, మన సీనియర్ నాయకులకు, అదేవిధంగా యువజన నాయకులకు, సీఎన్ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను మండల అధ్యక్షులు ఎన్నుకున్న మా కాంగ్రెస్ పార్టీకి నేను ఎలాగో సాయం చేస్తానని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు తిరియాని మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నన్ను నియమించిన పిసిసి అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ గారికి, సీనియర్ నాయకులు అనిల్ గౌడ్ గారికి మరియు తిరియాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు నా వంతు కృషిగా ప్రతి యువతకు చేయూతగా ఉండాలని నా యొక్క విన్నపం. జై కాంగ్రెస్. జెన్నర మండలంలోని బొమ్మన గ్రామంలో ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 155 మందికి ఉచితంగా షుగర్ టెస్ట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా జెన్నర మండలం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ డయాబెటీస్ నిర్మూలించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం జరిగిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి వారు లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సెక్రటరీ సతీష్ కుమార్, అంజిత్ రావు, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, మల్లేష్, జక్కు రమేష్, అనుమూల రాజన్న తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ జన్నారం ఆధ్వర్యంలో మారుమూల గ్రామం అయిన బొమ్మిన గ్రామంలో ఈరోజు ఉదయం 6 గంటలకు షుగర్ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఇందులో 155 మందికి షుగర్ వ్యాధి నిర్ధారణ టెస్టులు నిర్వహించడం జరిగింది. ఇక 4 కేసులు గుర్తించడం జరిగింది. అదే రకంగా షుగర్ వ్యాధి రాకుండా మనం ఏ రకంగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనేది వాళ్ళకు తెలియజేస్తూ ఈరోజు క్యాంపును నిర్వహించడం జరిగింది. ఇందులో పిఎస్సీలతో పాటు ఎన్సీలు, బీసీలు. 68వ అఖిల భారత సహకార సంఘ వారోత్సవాలను కొమరంభీం జిల్లా తిరియాని మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని సహకార సంఘం కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ చుంచు శ్రీనివాస్ జెండాను ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు సహకార సంఘ వారోత్సవాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు కరోనా పరిణామాలను ఎదుర్కోవడం, ఆరోగ్య సహకార సంఘం నిర్మాణంపై చర్చ నిర్వహించడం జరుగుతుందని, ఇలా 6 రోజుల పాటు సహకార సంఘ కార్యకలాపాలను రైతులకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం జెడ్పీటీసీ యాత్రం చంద్రశేఖర్, సహకార సంఘం వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, తిరియాని ఎంపీటీసీ బుర్ర రాజ్యలక్ష్మి మధుకర్, ఆ సంస్థ డైరెక్టర్లు ముత్య బుచ్చన్న, గణపతి, అమీర్ శెట్టి వెంకటేశం, పడిగెల మల్లమ్మ, మధుకర్, చిత్తారి కళావతి, రైతులు బొల్లం వెంకన్న, బుర్ర రమేష్ గౌడ్, గాయంగి మలేష్, ఇడం అర్జు, సంస్థ సిబ్బంది, సీఓ భుజంగరావు, శ్రీనివాస్, పవన్ తదితరులు పాల్గొన్నారు. 68వ అఖిల భారత వారోత్సవాల సందర్భంగా ఇక తిరియాని సొసైటీలో సహకార జెండా ఎగురేసుకోవడం జరిగింది. 14 నుండి 20వ తేదీ వరకు రోజుకొక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో రైతులకు ఏమేమి చేసినామనే మనం క్లియర్గా చెప్తా ఉంటాము. కావున రైతులు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా నేతకాని హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నేతకాని సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నామని, స్వరాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం అవుతావని భావించిన తమకు నిరాశ ఎదురైందని నేతకాని హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కే పేర్కొన్నారు.
మందమరి ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి సంఘాన్ని బలోపేతం చేసి సమస్యల పరిష్కారానికి పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా నేత కన్య హక్కుల పోరాట సమితి యువజన విభాగం చెన్నూరు నియోజకవర్గ కన్వీనర్గా జాడి క్రాంతికుమార్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర కోశాధికారి రామ్టెంకి పోషం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్టెంకి దుర్గరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లూరి రాజు, జిల్లా యువ నాయకుడు చెల్మడ చంద్రయ్య, నాయకులు జాడి రాజయ్య, సల్లూరి రాజేష్, జాడి శంకర్, జాడి బాణయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలము ఇక్కడ వచ్చేసి కులబంధులందరికీ కూడా మరి ప్రత్యేకంగా చిన్నార్థులు మరి నేతకాలి సామాజిక వర్గం కోసం గత 20 సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తాము. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రంలోనైనా మా బతుకులు మారుతాయి అనుకున్నాం, అయినా కూడా మారలే. మరి ఇక సహించేది లేదు, ఉండదు, మళ్ళీ కూడా ఉద్యమం మొదలుపెట్టాలని చెప్పేసి నేత కన్య హక్కుల పోరాట సమితి నిర్ణయించింది. భవిష్యత్తు కార్యాచరణను నూతన సంవత్సరంలో మరి ప్రకటిస్తాం. అందులో భాగంగా ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం కోసం ముందుకొచ్చారు. అందులో భాగంగా మరి ఈరోజు క్రాంతి కుమార్ గారిని మరి ఇన్ఛార్జిగా ఇక్కడ నియమించినాం. మరి వారితో పాటు మేమందరం కూడా మరి ఈ కులాన్ని అభివృద్ధి చెందడం కోసము త్వరలోనే గ్రామాలు తిరుగుతూ అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసి, అదేవిధంగా మండల కమిటీలు వేసి, జిల్లా కమిటీ వేసి, మరి ఆ కమిటీల ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో మా సమస్యల మీద మేము పోవడానికి సిద్ధమైన నన్ను నియమించినందుకు రాష్ట్ర వ్యవస్థాపకులు ఆకే గారికి మరియు జిల్లా యూత్ ఇన్ఛార్జ్ రాజుగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా యొక్క కుల బాంధవులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఇలానే ఈ క్లబ్ మీటింగ్ కాకుండా ఇంకా కాన్స్టిట్యూన్స్ లెవెల్లో కూడా మన యొక్క నియోజకవర్గంలో అన్ని ఊళ్ళకు తీసుకెళ్ళి యువతకి మన పూర్వం పెద్ద మనుషులకు అందరికీ ఆదర్శంగా నిలిచి మన యొక్క కులాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ యొక్క సభపూర్వకంగా మీకు మనం చేసుకుని ముగిస్తున్నాం. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.